హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం సూపర్ హెల్దీ స్నాక్స్ని తయారు చేసుకుందాము దాన్నే మనం నట్టీ బార్స్ ఆర్ నట్టీ బాల్స్ అని కూడా పిలవచ్చు ఎందుకంటే ఇది ఫుల్ ఆఫ్ లోడెడ్ విత్ నట్స్ సీడ్స్ అండ్ నట్స్తో మనం ఈ స్నాక్ని స్వీట్ని మనము తయారు చేసుకోబోతున్నాము సో ఇది కైండ్ ఆఫ్ ప్రోటీన్ బార్ లాగా అన్నమాట సో మొత్తం బార్ షేప్లో కానీ బాల్ షేప్లో కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం ఒక హాఫ్ కప్ ఆఫ్ ఆల్మండ్స్ అరకప్పు బాదం తీసుకోవాలి మళ్ళీ సేమ్ క్వాంటిటీ ఆఫ్ క్యాష్యూస్ అరకప్పు జీడిపప్పు కూడా తీసుకోవాలి రెండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ కూడా సో మనం ఎంత కావాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు తర్వాత ఎన్నో బోల్డన్ బెనిఫిట్స్ ఉన్నటువంటి సీడ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఏం సీడ్స్ అనేవి తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ఆల్మండ్స్ అన్నిటిని కూడా చిన్న సైజుగా చాప్ చేసుకోవాలి మీడియం సైజు కావాలనుకుంటే ఓకే లేదంటే ఇంకా చిన్న సైజుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకున్నాం ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి చిన్న చిన్న సైజులో ఇలాగా ఆల్మండ్స్ అన్నిటినీ చాప్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇలా ఎక్కువగా పెద్ద సైజు కాకుండా చిన్న మైనట్ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మొత్తానికి మనం ఆల్మండ్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత జీడిపప్పును కూడా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి మనకి ఫుల్ నట్ ఉంటే లోపల ఏముంటుందో తెలియదు కాబట్టి మనం దాన్ని స్లిట్ చేసుకొని చాప్ చేసుకోవచ్చు లేదా ఇలాగా చాప్ చేసుకున్నాకైనా మనకి కనిపిస్తూ ఉంటాయి సో నట్స్ అన్నిటినీ కూడా నీట్గా పీసెస్ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత మనము పాన్ వేడి చేసుకొని అందులో ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ అన్నీ కూడా మనం చాలా హెల్త్కి మంచివి యూజ్ అయ్యేవే వాడుకుంటున్నాము సో ఇబ్బంది ఏం లేదు కొద్దిగా ఎక్కువైనా కూడా సో ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యినైతే నేను యాడ్ చేసుకున్నాను అందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆల్మండ్స్ని యాడ్ చేశాను తర్వాత సేమ్ క్యాష్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండు కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఈ రెండు యాడ్ చేసి నేను నీట్గా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను మనం వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే మాడిపోతాయి ఆ టేస్ట్ అంతా పాడైపోతుంది కాబట్టి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా మిక్స్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మనం సీడ్స్ ఏమేమి తీసుకున్నామంటే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వీటన్నిటి వల్ల బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు మంచిగా మెగ్నీషియం ఉంటుంది హెయిర్కి స్కిన్కి వెయిట్ లాస్కి చెప్పాను కదా అండ్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఫైట్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా సీడ్స్ని మన డైలీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే బోల్డ్ అని యూజెస్ ఉన్నాయి అలా తినలేరు అని కాబట్టే ఎక్కువగా ఇష్టపడరు ఇలా విడిగా తినాలంటే సో నేను ఇలాగా స్వీట్లో స్నాక్స్ లాగా మిక్స్ చేస్తున్నాను సో ఈజీ అండ్ ఎమ్మీగా తినచ్చు అనేసి సో మొత్తాన్ని కూడా మనం ఇలాగ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఆల్మండ్స్ క్యాష్యూస్ నట్స్ ఇవన్నీ కూడా లైట్గా బ్రౌన్గా వేయించేసుకున్నాము అండ్ ఈ సీడ్స్ అన్నీ కూడా నేను ముందే సపరేట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనేసి సో సపరేట్గా వాటర్ సీడ్స్ ఒకసారి పంకిన్ సీడ్స్ ఒకసారి ఇలా సపరేట్ సపరేట్గా రోస్ట్ చేసుకుని పెట్టేసుకున్నాము ముందుగానే సో మొత్తానికి సిమ్ చేసేసి ఫ్రై చేసుకున్నాక ఆపేయాలి మనం దీని అన్నిటినీ కూడా ఒక సైడ్కి ఆరిపోయేలాగా ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకుని పెట్టుకుందాము ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసేలోపు ఇప్పుడు ఫ్రై చేసుకుని పెట్టుకున్నవన్నీ ఆరిపోతాయి కాబట్టి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసి పెట్టుకుందాము ఎందుకంటే మనకి త్వరగా ఆరిపోతాయి కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏమేమి యాడ్ చేసామనేది కూడా సీడ్స్ ఇందాక మనం బౌల్లో మిక్స్ చేసుకున్నాం కాబట్టి తెలియకపోవచ్చు ఇక్కడ చూసినట్లయితే పంకిన్ సీడ్స్ కనిపిస్తున్నాయి ఫ్లాక్స్ సీడ్స్ కనిపిస్తున్నాయి లైక్ వాటర్మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో వీటన్నిటిని సైడ్కి పెట్టేద్దాం తరువాత పాకం కోసం నేను బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను తాటి బెల్లం పౌడర్ అండి ఎల్లో బెల్లం కాదు కొంచెం బ్రౌన్గా ఉంటుంది సో స్వీట్ కూడా కొంచెం డార్క్గానే ఉంటుంది మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సీడ్స్ సేమ్ ప్యాన్లో నేను బెల్లం యాడ్ చేసుకున్నాను అందులో ఒక వెరీ ఫ్యూ ఎంఎల్ ఆఫ్ వాటర్నే యాడ్ చేసుకున్నాను చాలా తక్కువ అంటే చాలా తక్కువ నేను వేసిన దానికంటే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి సో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే మాడిపోతుంది బెల్లం ఈజీగా సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఆ బెల్లం కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేంతవరకు తిప్పుతూ ఉండాలి సిమ్లోనే ఉంచండి మర్చిపోకండి సో మనం సైడ్కి పెట్టుకున్నటువంటి నట్స్ అనేవి ఆరిపోయాయి అనమాట ఈ టైంలో మనం ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకొని చక్కగా ప్రతి సీడ్స్ అన్నిటికీ కోట్ అయ్యేలాగా ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి మీరు కంఫర్టబుల్గా ఉంటే మీరు చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే చక్కగా స్పూన్ యూజ్ చేసుకొని నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సీడ్కి మొత్తానికి పట్టేలాగా ఇలాగా సార్ట్ చేసుకుంటే హనీ అనేది యాడ్ అవుతుంది హనీ ఎందుకు బెల్లం వేస్తున్నాం కదా అంటే హనీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్హాన్స్ చేస్తుంది సో మొత్తానికి మనము మళ్ళీ వచ్చి బెల్లంని కలుపుకుంటూ ఉన్నాము ఇక్కడ చూస్తున్నట్లయితే కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది ఎలాగా అంటే మనం చేత్తో ప్రెస్ చేసి చూస్తున్నట్లయితే తీగలాగా రావాలి తీగపాకం అంటాం కదా అలా వచ్చేస్తే పర్ఫెక్ట్ అనమాట మనం ఇంకా దించేసేయచ్చు అండ్ బెల్లంలోనే మనము ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి సీడ్స్ అండ్ నట్స్ వీటన్నిటినీ వేసుకొని చక్కగా మొత్తానికి కలిసేలాగా మిక్స్ చేసుకోండి మీరు సిమ్లో పెట్టుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆఫ్ చేసైనా ఇవన్నీ యాడ్ చేయొచ్చు సో ఎలా అయినా సరే మనము ఏదైనా చేయొచ్చు మాడిపోకుండా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సో మొత్తానికి ప్రతీ సీడ నట్కి ఈ బెల్లం పట్టేలాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాము సో బెల్లం పాకం అనేది ఇక్కడ చాలా మెయిన్ అండి బెల్లం లూజ్గా ఉంటే మనకి బాల్స్ వేసుకోవడానికి అవ్వదు సో బెల్లం కూడా థిక్గా అయ్యాక మనం నీట్గా యాడ్ చేసుకున్నాక మన కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది ఇప్పుడు మనము లడ్డూస్ లాగా రోల్ చేసుకుందాము అంటే బాల్స్ లాగా చేసుకుందాము అండ్ దీనికి నేను స్టార్టింగ్లో చెప్పిన పేరు ఏంటి అంటే నట్టీ బార్స్ ఆర్ నట్టి బాల్స్ సో మనకి బాల్స్ లాగా చేసుకోవచ్చు నేను సైడ్కి చూపిస్తున్నట్టు అండ్ ఇప్పుడు నేను అరేంజ్ చేస్తున్నాను కదా ఒక బార్ షేప్లో వచ్చేలాగా నీట్గా ఇలాగా గ్రీజ్ చేసిన ప్లేట్లో గ్రీజింగ్ అంటే మనం ఏదో ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకొని అలా గ్రీస్ చేసిన ప్లేట్లో పెట్టేసుకుంటే అంటుకుపోకుండా ఉంటాయి మీరు చూసినట్లయితే మంచిగా బార్ షేప్లో కూడా వస్తుంది కదా సో అలాగా నీట్గా మనం ఎలా కావాలంటే అలా అరేంజ్ అండి అండ్ రౌండ్గా బార్గా కూడా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అయితే నేను చేసి చూపించలేదు మనకి ఈజీగా అయ్యేటువంటి బార్స్ అండ్ బాల్స్ మాత్రమే చూపిస్తున్నాను సో మొత్తానికి నీట్గా బార్స్ అయితే ఎక్కువ టైం పడుతుంది అనేసి నేను మొత్తాన్ని బాల్స్ లాగా చేసేద్దాం అనుకుంటున్నాను ఈ స్నాక్ మనము ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనం విడిగా సీడ్స్ తీసుకొని తినమంటే మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కొన్నిసార్లు సో ఇలా చేస్తే మనకు బోల్డ్ అంత టేస్ట్ ఉంటుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈజీగా సీడ్స్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు సో మొత్తానికి ఇలా డిఫరెంట్ 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 షేప్స్లో చేసుకోవచ్చు అండి నేను బాల్స్ అండ్ బార్స్ రూపంలో చేశాను ఇలా చేసుకొని మనం సైడ్కి పెట్టేసుకోవాలి కొంచెం సేపు అప్పుడు ఆరిపోతాయి లేదంటే ముందుగా తీసేస్తే ఊడిపోతాయి అనమాట సో బార్లాగా నిలవదు సో నేను టూ ప్లేట్స్లోకి సెగ్రిగేట్ చేసి నీట్గా చేసి పెట్టుకున్నటువంటి బాల్స్ అన్నిటినీ ఒకవైపు అండ్ బార్స్ అన్నీ మీకు చూపించడం కోసం వేరియేషన్గా నేను సపరేట్ సపరేట్గా పెట్టేసుకున్నాను వీటన్నిటిని మనము ఒక వన్ వీక్ వరకు బయట పెట్టుకొని ఉంచుకోవచ్చు అండి అండ్ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటాయి కాబట్టి క్వాంటిటీ కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు ఇది చూసినట్లయితే బార్స్ కూడా చాలా గట్టిగా అయిపోయాయి సో ఈజీగా ఉందనమాట హ్యాండిల్ చేసుకోవడానికి కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను బాల్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ బాల్స్ అయితే చేశాను సో బోల్డ్ అని యూజెస్ ఉండేటువంటి పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే మీకు బోల్డ్ అని యూజెస్ ఉన్నాయి నేను ఆ ఫ్లాక్ సీడ్స్తో హెయిర్ మాస్క్ కూడా తయారు చేసి పెట్టేశాను మన ఛానల్లో ఉంది చూడొచ్చు ఇవి చూడ్డానికి మనకి షాప్లో కొంటాం కదా బయట డ్రై ఫ్రూట్ లడ్డు అలా అనిపిస్తుంది చూడ్డానికి అండ్ టేస్ట్ అయితే కూడా అద్భుతంగా ఉంది మనకి డేట్స్ ఒకటే మిస్ అయింది నేను తర్వాత వీడియోలో కూడా నేను డేట్స్తో ఈ నటీ బార్ని ఎలా తయారు చేసుకోవాలి లేదా డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను సో ప్రస్తుతానికి బెల్లంతో తయారు చేసుకున్నటువంటి బార్స్ అండి ఇవి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు కూడా హ్యాపీగా తినొచ్చండి మనం షుగర్ యూజ్ చేయలేదు బెల్లం మాత్రమే యూజ్ చేసాం కదా సో షుగరు బెల్లము కొంచెం ఇంచుమించు సేమ్గానే ఉంటాయి క్యాలరీస్ కానీ ఏదన్నా కానీ బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా అన్నట్టు జాగ్రీతో చేసింది అంటే బెల్లంతో చేసింది కొద్దిగా మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం హెల్దీ ఫ్యాక్టర్లో వేసుకున్నాము సో ముసలి వాళ్ళ వరకు కూడా చక్కగా హెల్దీగా నీట్గా తినొచ్చు మనం రోజుకి ఈ క్వాంటిటీ వచ్చేసి వన్ ఆర్ టూ వన్తో అయితే ఖచ్చితంగా ఆపలేము టూతో కూడా కష్టమే ఇంకా ఎక్కువ తినేసేయచ్చు అనమాట మొత్తానికి అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం వీటిని చక్కగా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని వన్ వీక్ వరకు బయట పెట్టేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్